ప్రత్యేకత ఏంటి అసలు విషయాన్ని పక్కన పెట్టేయడం ఇంతకీ ఏంటా విషయం ఏ విషయంలో ఎవరికి షాక్ తగిలితే దాన్ని మీడియా పట్టించుకోలేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఏం చెప్పింది ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి వరుసగా నిమ్మగడ్డకు షాక్లు తగులుతుంటే లైట్ తీసుకుంటున్నారా నిమ్మగడ్డకి మరొక షాక్ ఇక్కడ మొన్నటిదాకా ప్రభుత్వానికి షాక్ అంటూ పద్దాక వార్తలు కానీ బ్రేకింగ్లు కానీ చేసింది కాస్త ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నా అది కూల్ అయిపోయింది అదే మన ఆంధ్రాలో ఉన్నటువంటి మీడియాకి సంబంధించినటువంటి స్టైల్ మనకు కావాలన్నది హైలైట్ చేస్తాం వద్దనుకున్నది పక్కన పెట్టేస్తాం ఈ వాచ్ యాప్ని శాంతం ఆపేసింది దాదాపు పదిహేడో తారీఖు వచ్చాను ఈవెన్ తనకి తాను విత్డ్రా చేసుకుంటానంటుంది ఇది కీలకమైనటువంటి అంశం అది పక్కకి దాని గురించిన అసలు వాస్తవంగా ఎవరు దాన్ని తయారు చేశారు తయారు చేసిన వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ అవుతుంది యాక్చువల్గా అయితే ఎందుకంటే గవర్నమెంట్ తరపున చేసేటప్పుడు ఆ పర్మిషన్ తీసుకోవాలి అది ఎలక్షన్ కమిషన్ అయినా సరే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోకుండా అది కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దాని నుంచి చేశారు అంటే ఆ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి కదా అట్లా అనుమతి తీసుకోకుండా దాని సిస్టమ్ని వాడుతూ ఎట్లా చేశారు అన్నటువంటిది ఇక్కడ కీలకం రేపు పొద్దున్న దాని మీద మళ్ళీ ఇష్యూ అవుతుంది బట్ అది సైలెంట్ అయిపోయింది అది మామూలుగా అయితే కనుక ఈ ఇటు గవర్నమెంట్కి యాంటీ అయ్యి ఉంటే దాంట్లో మొక్కకి మొక్క లెక్కలు ఉండేవాళ్ళు ఆ సెక్షన్ ఆఫ్ మీడియా అదంతా పక్కకి వెళ్ళిపోయింది అది పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మొన్న పెట్టినటువంటి దాంట్లో గృహ నిర్బంధాన్ని ఎత్తివేసింది ఆ రోజున సింగిల్ బెంచ్ తర్వాత ఆయన దాని మీద డివిజన్ బెంచ్కి వెళ్ళారు ఏమనంటే ఆ గృహ నిర్బంధాన్ని తీసివేస్తూ రెండవది తనని మీడియాతో మాట్లాడకూడదు అన్నటువంటి ఆంక్షలు నేను ఆ రోజున చెప్పాను గ్యాగ్ ఆర్డర్లు అన్నటువంటిది వాస్తవంగా నిమ్మగడ్డ ఇవ్వడానికి లేదు బహిరంగ సభలలో ప్రసంగించడానికి అవకాశం లేదనేటువంటిది ఇవ్వచ్చు కానీ బయట ప్రెస్ కాన్ఫరెన్సుల పరంగా బ్యాన్ ఉండడానికి వీలు లేదు సాధారణంగా ఎవరిదైనా సరే ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే అతని ఏదైనా తప్పు జరిగితే దాని మీద కేసు పెట్టచ్చు ఇష్యూ ఉంటుంది అది చట్టబద్ధమైనటువంటి శిక్ష ఉంటుంది దానికి ఏది అది గనక ఇదైతే అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉంటాయి ఆ రోజును మాట్లాడిన దాంట్లో కూడా ఆయన ఈ ఈయన గురించి తిట్టిన తిట్లు కాకుండా మిగతా కాన్సెప్ట్ అంతా కరెక్ట్గానే ఉంది ఇది జెన్యూన్గా చేయండి జెన్యూన్గా కాకుండా ఎవరినో నమ్ముకుని చేస్తే యాక్షన్ తీసుకుంటాం అనేటువంటిది అది అందులో ఉన్నటువంటి స్వరంలో బెదిరింపు ఉంది బట్ అట్ ద సేమ్ టైం జెన్యూన్గా చెయ్యండి అన్నది జెన్యూన్ పాయింట్ అక్కడ అది ఆస్పెక్ట్ ఒకటి ఇప్పుడు దాని మీద డివిజన్ బెంచ్కి వచ్చేటప్పటికి ఆ గ్యాగ్ గార్డెన్ తీసేసింది ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లకి వాటికి అడ్డుపడాల్సినటువంటి పనేం లేదని తేల్చి చెప్పింది ఇది దాంట్లో వాదనల్లో ఇదే కీలకమైంది ఇక్కడ ఏదైనా తప్పుడు పని చెయ్యండి అంటే తప్పు కానీ తప్పుకి సంబంధించి ఏది తప్పు చెయ్యొద్దు అని చెప్పడం తప్పెలా అవుతుంది అన్నటువంటి పాయింట్ బేస్ చేసుకుని గ్యాగ్ అడ్రస్ని తీసివేయడం అయిపోయింది ఇది నిమ్మగడ్డకి వరుసగా రెండు ఎదురు దెబ్బలని చెప్పాలి దీంట్లో మన అసంతృప్తి ఎదుటివారిపై రుద్దటమే రాజకీయమా రాజకీయాల మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నారా ఉద్యమాల పేరుతో నడుస్తున్న కొన్ని కార్యక్రమాలు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి వాలంటీర్ల విషయంలో కూసే వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట ఈ సామెత మన దేశంలో బాగా సరిపోతుంది ఊరు కూరికినే ఉద్యమాలు చేసేవాళ్ళు ఎక్కువ పని చేసేవాళ్ళు తక్కువ పని చేసేటువంటి వాళ్ళని చెడగొట్టేవాళ్ళు మాత్రం ఎక్కువ ఉంటారు దానికి ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి పని చేసేటప్పుడు ఒళ్ళు అలసట ఉంటుంది మానసిక అలసట ఉంటుంది రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి పనిచేసేటప్పుడు సమస్యలు లేకుండా ఉంటుంది ఎట్లా ఉంటుంది శరీరం అనేటువంటి దానికి మనసుకి దాంట్లో ఉండేటువంటి ఒక అసంతృప్తిని క్యాష్ చేసుకుంటూ నీ అసంతృప్తికి కారణం వాళ్ళు దోపిడీదారులు వీళ్ళు దుర్మార్గులు వీళ్ళందరికీ వ్యతిరేకంగా నువ్వు పోరాడితే పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప అట్లాగే అనే పాయింట్ని రైట్ చేస్తారు సేమ్ టైము కొండకి లాగుతారు పోతే వెంట్రిక వస్తే కొండ అనేది ఈ వెంట్రకి ఎవరవుతున్నారంటే ఉద్యోగులు అవుతున్నారు వాళ్ళని రెచ్చగొట్టడం చాలా సులభం చెడగొట్టడం చాలా సులభం బాగు చేయడం కష్టం విచిత్రం ఏంటంటే ఈ ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు తాము నడిపే పత్రికల్లోనే కనీస వేతనాలు ఈవెన్ ఏదైతే రూల్స్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఏది భారతదేశం మొత్తం ఉన్నటువంటి పేయింగ్ సిస్టమ్ అంటే ఇప్పటికసలు ఏ సంస్థలు వాడట్లేదు అనుకోండి ప్రధానంగా జర్నలిస్టులకు ఇవ్వాల్సినటువంటి పే స్కేల్స్ కానీ ఇట్లాంటిది ఉద్యమాలు వీళ్ళే చేస్తారు వాళ్ళ వాళ్ళ సంస్థల్లో కూడా ఇవ్వరు అలా ఇస్తే కనుక వాళ్ళ సంస్థలు అసలు నడిచే పరిస్థితి లేదు రెండో పక్కన ఆ సంస్థలనే మూసేసుకోవడం అమ్మేసుకోవడం రకరకాలు చేస్తారు కానీ మిగతా సంస్థలు మాత్రం రచ్చ చేస్తుంటారు వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీ ఛానల్ పరిస్థితి తెలిసినా కూడా అక్కడ మాత్రం ఉద్యమాలు చేయనీరు బయట మాత్రం ఉద్యమాలు చేస్తుంటారు ఇప్పుడు వాలంటీర్లది అదే సమస్య ఇంత చివరికి మామూలుగా ఆదినిష్టూరం అంత్యనిష్ఠూరం అంటారు ఆదినిష్ఠూరం అంటే ఈ ముందుగా తేల్చేసుకోవడం అంటే ఎందుకు వచ్చిన గొడవలే పాపం పోనీలే పోనీలే అని అప్పుడు అంచెనిష్టూరం వచ్చేటప్పటికి రిస్క్ అవుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆదినిష్టూరమే డిసైడ్ అయిపోయారు ముందే ఇప్పుడే చెప్పేస్తే ఇదిగో గుర్తు చేస్తున్న ఐదు వేల రూపాయలు అని అప్పుడు అనుకున్నాం సర్వీస్ ఓరియంటెడ్ అనుకున్నాం వారానికి రెండు మూడు రోజులు పని ఉంటుంది తర్వాత మీరు సర్వీస్ ఓరియంటెడ్గా మీ బుక్లో ఉంది వేరే ఉద్యోగాలు వచ్చేదాకా ఇది ఒక ఉపాధి అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకుంటొచ్చు ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని ఒక కమిషనరేట్ పరిధిలోకి కూడా తీసుకొచ్చారు సిస్టమ్ ఒక లేఖ బహిరంగంగా రాసేశారు లేదంటే సైలెంట్గా గవర్నమెంట్ ఉండి నెలల తరబడి వీళ్ళు ఉద్యమాలు చేసి ఆ తర్వాత ఏం చేయాలో తెలియక రచ్చ చేసి ఐదు వేలకు ఇంకో వెయ్యో రెండు వేల పెంచి అదేం సరిపోద్దని మళ్ళీ ఉద్యమం చేసి పదివేల పదిహేను వేలు ఇస్తే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అనేటువంటిది వీళ్ళే మళ్ళీ ఓరే ఇంటింటి దగ్గరికి ఇవ్వడానికి ఎంత డబ్బుల ఇప్పుడు రేషన్ ఇంటి దగ్గర ఇస్తంటే అట్లా మాట్లాడారు ఇది అంతే అవుతుంది అంటే చెడగొట్టడం చాలా సులభం ఇప్పుడు మొన్న వెహికల్స్ దాంట్లో ఏం చేశారు ఎవరైనా కూర్చోబెట్టి మేపుతారు ఎవరన్నా వెహికల్ తీసుకుని నీకు ఖాళీగా కూర్చున్నటువంటి సందర్భంలో వెహికల్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇరవై ఒక్క వేలు ఇప్పుడు పదిహేను వేలు ఇచ్చినప్పుడు చాలదన్నారు ఇరవై ఒక్క వేలు ఇచ్చినా చాలదని వదిలిపెట్టేటప్పుడు అట్టంట పని ఎందుకు ఇవ్వాలా ఆ లెక్కనైతే కనుక మిగతా పనులు చేసేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు వాళ్ళందరికీ డబ్బులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది లేరు వీళ్ళకి మూడున్నర లక్షల డబ్బులు ఫ్రీగా ఇచ్చి సబ్సిడీ కింద డబ్బులు ఇచ్చి ప్లస్ ఇవన్నీ చేస్తుంటే దాంట్లో అంటే వాళ్ళని చెడగొట్టింది ఇక్కడ చెడగొట్టడం చాలా సులభం ఇప్పుడు అదే జరుగుతున్నటువంటి వేళ వాలంటీర్లకు సంబంధించి ఒకటి స్పష్టత ఇచ్చేశారు ఇప్పుడు ఎంతమంది కొనసాగుతారు నిజంగా గనక వ్యతిరేకత ఉంటే ఓ ముప్పై నలభై శాతం మంది వెళ్ళారంటే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ వాలంటీర్ అనేటువంటిది అంటే సర్వీసు ఈ కాన్సెప్ట్ని ముఖ్యమంత్రి అన్న పాయింట్ పక్కన పెడితే బేసిక్గా ఓ యాభై ఏళ్ళకి సంబంధించినటువంటి వర్క్ దాని గురించి బండెడు చాకరీ గొడ్డెడు చాకరీ లాంటి పదాలు వాడుతున్నారు మేబీ అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ ప్రభుత్వం కూడా చూడాల్సింది ఏంటంటే అధికార యంత్రాంగం ఏమైనా వాళ్ళ ఇంటి పనులు ఏమైనా చేయించుకుంటుందా వీళ్ళతో పర్సనల్ పనులు ఏమైనా చేయించుకుంటుందా లేదా లోకల్ ఎమ్మెల్యేలో గవర్నర్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏమైనా తప్పుడు పనులు చేయించుకుంటున్నారో అది వెరిఫై చేసుకోవాలి లెటర్ రాయడంలో తప్పులేదు సేమ్ టైం వీళ్ళకి సంబంధించిన అటువంటివి ఏమన్నా ఉంటే కనుక అంటే ఇప్పుడు కనబ వినబడుతున్నటువంటిది ఏంటంటే ఈ లోకల్గా ఉన్నటువంటి అధికార యంత్రాంగాలు వాళ్ళ పనులన్నీ మానేసి వాస్తవంగా ఇవాళ కూర్చోబెట్టి వాళ్ళని వాళ్ళు ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు చేయాల్సిన పని అంతా వీళ్ళు చేస్తున్నారు వాళ్ళందరూ కూర్చుంది తింటున్నారు ఇప్పుడు రూల్ ప్రకారం అయితే వాళ్ళని తీయాలి కాకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళని తీయట్లేదు వాళ్ళ పని అంత వీళ్ళు వీళ్ళకి కోపం వస్తుంది అదే మంట వస్తుంది అదే ఎప్పుడైనా అసూయ ద్వేషం వచ్చేది అదే కూర్చోబెట్టి వాళ్ళనే కూర్చోబెడుతున్నారు మేమేమని బట్ అదేం చేయడానికి లేనటువంటి పరిస్థితి భవిష్యత్తులో అయితే ఈ రిక్రూట్మెంట్లు కూడా తక్కువే ఉన్నాయి కదా దాని కాన్సెప్ట్ ఒకటి బాగా రగులుతున్నప్పుడు వాళ్ళు వీళ్ళని వేధిస్తున్నారు ఇప్పుడు మీటర్ రీడింగ్ కార్మికులు ఉంటారు వాళ్ళది సేమ్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే అసలకి కోసరికి వచ్చేటువంటి సమస్య ప్రభుత్వాలు కాగితాల మీద ఒక లెక్క ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో మరొక లెక్క ఉంటుంది మీటర్ రీడింగ్ కార్మికులు వాస్తవంగా వాళ్ళు బిల్లులు వేసేసి వెళ్ళిపోవచ్చు నెలలో పది రోజులు కానీ వాళ్ళని ఎలక్ట్రిసిటీ పనులన్నిటికీ వాడుకుంటారు లేదంటే వాళ్ళని ఏడిపించుకు తింటారు వాళ్ళని వేధిస్తారు అందుకని వాళ్ళు చెప్పకుండా వాళ్ళకేమో పక్కన దీనివల్ల అసంతృప్తి వస్తుంది అట్లాంటిది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఇంటెలిజెన్స్తో నివేదికలు తీసుకుంటారా లేకపోతే కనుక డైరెక్ట్గా వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడతారు ఆ మాట్లాడి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సేమ్ టైం ఈ అమౌంట్లకి పనికి సంబంధించినటువంటిది ఎంతమంది ఉంటారు ఎంతమంది చేస్తారనేటువంటిది నిజంగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి విధంగా స్పందిస్తారా లేదంటే గనక వదిలేస్తారా ఈ వద్దు అనేటువంటిది అప్పుడు కొత్తగా మళ్ళీ ఎవరైనా అప్లై చేస్తారా లేదా వాస్తవానికి అయితే బోల్డ్ అంతమంది ఇప్పటికీ అప్లై చేస్తూనే ఉన్నారన్నటువంటి వాదన సందర్భంలో ఏం జరుగుద్దు అనేది చూడాలి అసలైన పాయింట్ను ఎలా మర్చిపోయారు ఒక్క ఎన్నికలు మరో ఎన్నికలపై ప్రభావితం కాకూడదని ప్రముఖులకు తెలీదా గతంలో ఎన్నికల ఫలితాలు మరో దశపై పడకూడదనే మినిమం ఆలోచన ఎందుకు చేయలేదు నిష్పాక్షికత అనేటువంటిది మనం చెప్పుకుంటే కాదు ఎదురోళ్ళు ఫీల్ అయితే ఉండాలి బట్ పొలిటికల్గా ఎవరి యాంగిల్ ఆడకుంటుంది కానీ ఎన్నికల కమిషనర్ తను చేసేటువంటిప్పుడు చెప్తున్నప్పుడు నేను నిష్పాక్షికంగా ఉన్నాను అనేటువంటిది అది చూడాలి సరే అది అందులో పార్టీల పరంగా పొలిటికల్ యాంగిల్లో ఎవరిది వదిలేద్దాం కానీ అనుభవం అనేటువంటిది ముఖ్యం ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘకాలంగా పనిచేసిన అనుభవం ఉంది రిటైర్ అయిన తర్వాత నేను ఇందులో చేస్తున్నాను చాలా బాధ్యతాయుతంగా చేస్తున్నాను అంటున్నారు ఆ అనుభవము నీ వృత్తికి సంబంధించినటువంటి మూలంతో సంబంధం ఉంది ఇక్కడ కొంచెం సెన్స్తో ఆలోచిస్తే ఒక కీలకమైనటువంటి పాయింట్ మిస్ అవుతున్నారు ఎప్పుడైనా ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు ఓ పక్కన పూట పోలింగు సాయంత్రానికల్లా కౌంటింగ్ ఇక్కడ ఇన్ని దశల ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికలలో ఇన్ఫ్లుయెన్స్ అనేది పడకూడదు అనేది కదా నిబంధన మీరు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటారు రెండు వేల పదమూడులో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ టైంలో కౌంటింగ్ ఆపేయమన్నారు అది డిస్క్లో వచ్చేయద్దని చెప్పారు మెయిన్ రిజల్ట్స్ వచ్చాక అది వచ్చింది అప్పుడు టీడీపీనే లీడ్ వచ్చింది యాక్చువల్గా ముందు చెప్పుకుంటే అది ఇంకా టీడీపీకి ఇంకో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చిండే బట్ ఆ రోజున అలా ఆపారు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ పడుద్దని ఇప్పుడు చూస్తే ఇవాళ రోజున ఇది ఫస్ట్ దశది పొద్దున ఎలక్షన్ అయిపోయింది సాయంత్రం కౌంటింగ్ అయిపోయింది మళ్ళీ రేపు అప్పుడు దీని ఇంపాక్ట్ ఏం పడుతుంది రేపటి ఎన్నికల మీద పడదా ఇప్పుడు మెజార్టీ దాదాపు ఎనభై ఎనభై రెండు శాతం అధికార పక్షం గెలుచుకుంది అప్పుడు రెండో విడత మూడో విడత ఏమవుతుంది దాని ఇంపాక్ట్ పడదా అంటే ఏమన్నా వేరే ఆలోచించారేమో ఇక్కడ ఎక్కువ వచ్చిందంటే అప్పుడు వాళ్ళు ఏమన్నా ప్రతిపక్షానికి వేస్తారేమో సాధారణంగా ఒకళ్ళు గెలుస్తున్నారని మనం ఎందుకు దాంతో అడ్డుపడాలి అనేటువంటి కోణంలో వెళ్ళేటువంటిదే ఉంటుంది నంజాల ఉప ఎన్నిక కాకినాడ ఉప ఎన్నిక అదే సాక్ష్యం ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఏమైపోయింది ఎవరుసే అసెంబ్లీలో నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగుకి ఎవరు గెలుస్తారని పక్కన పెడితే ఇప్పటికిప్పుడైతే మాత్రం ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా అనుభవంతో ఉండేటప్పుడు ఈ మూడు ఎలక్షన్స్ అయ్యాక కౌంటింగ్ పెట్టాలనుకోవాలా ఇంక్లూడింగ్ ఎంపీటీసీ రేపు దీని తర్వాత ఎంపీటీసీ ఎడ్పీటీసీ అంటున్నారు మళ్ళీ మున్సిపల్ ఇవి అంటున్నారు వీటి ఇంపాక్ట్ ఒకదాని ఒక దాని మీద పడుతుంది కదా ఇక్కడ అన్నిట్లో హవా వస్తుందంటే తర్వాత ఏమవుతుంది దాని మీద కూడా హవా వెళ్ళిపోతుంది కదా కామన్ సెన్స్ సాధారణంగా మరి అది ఒక ఎన్నికల కమిషన్ ఒక రిజల్ట్ ప్రభావం ఇంకో దాని మీద పడుతుందని తెలిసినప్పుడు అందులో ఒకే ఎన్నికకి సంబంధించి పంచాయతీ ఎన్నికకి సంబంధించి దీని రిజల్ట్ పడుతుందని తెలిసినప్పుడు ఎందుకు వదిలేసింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అయితే దానికి ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళతో కొంతమందితో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే ఈ స్థానిక ఎన్నికలు కాబట్టి రాజకీయ పార్టీలకు అతీతం కాబట్టి అనేది పార్టీలకు అతీతం అన్నప్పుడు మరి పార్టీలతో కన్ఫర్మ్ ఇది పెట్టక్కర్లేదు కదా అఖిలపక్షాలు పెట్టక్కర్లేదు కదా గుర్తులు పార్టీలో ఉండవు కానీ జరిగేదంతా పార్టీలదే ఓపెన్ సీక్రెట్ అది కొండ మీద గోళ ఏంటంటే వాళ్ళది ఎవరిదో రహస్యం అన్నట్టే ఉంటుంది ఇది కాబట్టి ఇలాంటి వాటిట్లలో కామన్ సెన్స్ ఉండాలా లేదా అన్నటువంటిది జనం డిసైడ్ చేసుకోవాలా నిమ్మగడ్డ గారు కూడా డిసైడ్ చేసుకోవాల్సి ఉంది మళ్ళీ ఈ మిత్రపక్షాల కూడా పంచాయతీ ఎన్నికల్లో మిత్రపక్షాలు ఉన్నాయా అసలు ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరింది తాజా ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన ట్విస్ట్ లో ఇదొక ట్విస్టా కౌన్ బనేగా కరోర్పతి ప్రశ్న తెలుగుదేశం మిత్రపక్షం ఎవరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలో నిన్న రాత్రి ఒక వార్త వచ్చింది పొద్దునకు ఒక వార్త వచ్చింది రాత్రి ఆ నెట్లో పెట్టినటువంటి దాంట్లో వచ్చేటప్పటికి తెలుగుదేశం నిన్న పొద్దు నుండి ఒకటి సర్క్యులేట్ చేస్తుంది ఏ ఏ సీట్లు ఎన్ని వచ్చినాయి అంటే వాళ్ళకి వెయ్యి తొమ్మిది దాకా వచ్చినాయి వైసీపీకి పద్నాలుగు వందలే వచ్చినాయి వై తెలుగుదేశం ఎలియన్స్కి తొమ్మిది వచ్చినాయి బీజేపీ జనసేనకు ఒక్క సీట్ వచ్చింది అట్లాగే ఇతరులకి నలభై ఐదు దాకా వచ్చినాయి అన్నటువంటి వాళ్ళు ఇచ్చుకొచ్చినటువంటి పేపర్ ఇక్కడ వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో తర్వాత పొద్దున మెయిన్ పేపర్లోకి వచ్చే నాలుగు వందల యాభై వచ్చినాయి అనేది మళ్ళీ అదే పత్రిక రాసింది అంటే మెయిన్ అచ్చైన పత్రికలో ఒక రకంగా ఇంటర్నెట్లో ఒక రకంగా ప్రొజెక్ట్ చేసింది సరే వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాం వాళ్ళ జర్నలిజం స్పిరిట్కి వదిలేద్దాం బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం మిత్రపక్షం ఎవరు మిత్రపక్షం అంటే ముందుగా పొత్తులు కుదుర్చుకుంటారు లేదా చివరిలోనైనా పొత్తులు కుదుర్చుకుంటారు బహిరంగ పొత్తు జనసేన భారతీయ జనతా పార్టీ సరే గ్రౌండ్ లెవెల్లో సక్రమంగా పనిచేశారా లేదా అన్నది వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం బట్ మిత్రపక్షంగా ఒకళ్ళకొకళ్ళు అనౌన్స్ చేసుకున్నారు అప్పుడు ఇద్దరిది కలిపితే కూటమంటారు సరే అందులో పిచ్చితనంగా జనసేన బీజేపీ కూటమి అని రాయకుండా బీజేపీ ప్లస్ అని రాయడం ద్వారా మీడియా ఓవరాక్షన్ చేసింది అది వదిలేద్దాం అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం బట్ తెలుగుదేశానికి లేని ఎలియన్స్ ఎక్కడి నుంచి వచ్చింది లేదా ప్రకటించని ఎలియన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే రహస్యంగా ఏమన్నా పొత్తు కుదుర్చుకున్నారా రహస్యంగా పొత్తు అంటే కమ్యూనిస్టులతో ఇప్పుడు వినబడుతున్నది ఏంటంటే సిపిఐతో పొత్తుట ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి కూడా క్రమంగా సిపిఐ అమరావతి ఉద్యమాల్లో సిపిఐ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి వాళ్లతో కలిసి పొత్తుట అంటే సిపిఐకి తొమ్మిది వచ్చినాయి జనసేనకి బీజేపీకి ఒకటి అని వీళ్ళే మెన్షన్ చేశారు జనసేనకి నలభై తొమ్మిది అని క్లెయిమ్ చేస్తున్నా వీళ్ళు ఒకటే అని రాసుకొచ్చారు బీ సిపిఐకి తొమ్మిది వచ్చినాయి ఇంకోటి సిపిఐ తెలుగుదేశం ఎలియన్స్ అని ఎవరితో చెప్పారు ఇంకో విచిత్రం ఏంటంటే ఓ పక్కన భారతీయ జనతా పార్టీతో మిత్రత్వం కోసం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నది మోడీని ఒక మాట అనుకోండి ఈవెన్ నిన్న ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో చూసినా దేంట్లో చూసినా మోడీని ఏమనుకోండి బడ్జెట్ విషయంలో కానీ జగన్ జ ఫెల్యూర్ జగన్ ఫెయిల్యూర్ అనేది ప్రొజెక్ట్ చేస్తున్నారు అక్కడ మోడీ కోసమే తసహాలు ఆడుతున్నారు ఈవెన్ వాళ్ళ ఎంపీలు వారం వారం వెళ్ళి కేంద్రంలో ఎవరో ఒకరితో కలిసి వస్తూ ఉన్నారు అంతగా ఓ పక్కన తాపత్రయపడుతూ రైటిస్ట్ భావజాలం ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తూ ఇక్కడ లెఫ్టిస్ట్ భావజాలం అయినటువంటి సిపిఐతో పొత్తు ఇదే ఆ రాజకీయ ప్రత్యేక వాదం ఇది ఒక ఆస్పెక్ట్ అసలు ఈ మాట బయట పెట్టడానికి ఏం బాధ నిజంగా పొత్తు ఉంటే ధైర్యంగా చెప్పొచ్చు కదా అప్పుడు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు కూడా ఒక ఇది వస్తుంది కదా మరి ఇది పబ్లిక్కి చెప్తారా లేదు ఎలయన్స్ అనేది వాళ్ళ పేపర్లో రాసుకున్నారుగా అంటే వాళ్ళకి సంబంధించిన లిస్టుల్లో రాసుకున్నారు కాబట్టి వాళ్ళకే సంబంధమా అనేటువంటిది ఫ్యూచర్లో ఉంది జనసేనకు కావలసిన పబ్లిసిటీ వస్తుందా బీజేపీ జనసేన కూటమి పేర్లు ఎందుకు వాడలేదు జనసేనను తొక్కే ప్రయత్నం జరుగుతుందా అసలు ఈ విషయాలన్నీ తెలిసి ఎందుకు జన సైనికులు లైఫ్ తీసుకుంటున్నారు ఒక విచిత్రమైన పరిస్థితి జనసేన ఫేస్ చేసేది ఏంటంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నప్పుడల్లా వాళ్ళది హైలైట్ అవుతుంటుంది వ్యతిరేకం రాగానే చివరికి పవన్ కళ్యాణ్ రోడ్ల మీద తిరిగిన భారీ ర్యాలీలు చేసిన బహిరంగ సభలు పెట్టినా కవరేజ్ కాదు కదా లైవ్ కాదు కదా మామూలు వార్త కూడా మొక్కిచ్చి తీసేస్తారు అది స్పీడ్ న్యూస్లో సరే వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళ కార్యకర్తలే మళ్ళీ అదే మీడియా తర్వాత నెత్తిన పెట్టుకుంటుంటారు అది వాళ్ళకి వదిలేద్దాం అయితే నిన్న ఎన్నికల సందర్భంలో జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి అనే పాయింట్ పెట్టకుండా బీజేపీ ప్లస్ అని పెట్టేసి ఊరుకున్నారు అంటే వాళ్ళు జనసేనని ఎంత టాక్టికల్గా తొక్కే ప్రయత్నం చేస్తారనడానికి అదో సజీవ సాక్ష్యం ఇంకొకటి తెలుగుదేశం అనుకూల పత్రికల్లోనూ సేమే రాసుకొచ్చారు వైసీపీ అనుకూల పత్రికల్లోనూ సేమే రాసుకొచ్చారు ఆ గెలుపు సంగతి కూడా చూస్తే బీజేపీ ఒకటి ఏకగ్రీమైంది తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ అది ఒకటి మెన్షన్ చేసుకొచ్చారు తప్పించి మిగతా అది నిన్న గెలిచినటువంటి దాంట్లోది టచ్ చేయలేదు ఇది వీళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో ఓవరాల్గా జనసేన వాళ్ళు చెప్తున్నటువంటిది ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది జనసేన చెప్తోంది ఛాలెంజ్ కూడా విసురుతున్నారు ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రధాని గారు తెలిసి బొలిసేటి సత్యనారాయణ గారు నేను చెప్తున్నటువంటి ఈ గ్రామాలు గనక మాకు కాకపోయి ఉంటే మేము గెలవకపోయి ఉంటే గనక ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పి ఆయన చెప్తున్నారు మేము దేనికైనా రెడీ ఇవన్నీ కూడా మా వాళ్ళే గెలిచారు మా సింపథైజర్సే గెలిచారు అంటే ఇప్పుడు మద్దతుదారులు అని అంటారు కదా వైసీపీ మద్దతుదారులు తెలుగుదేశం మద్దతుదారులు అట్లాగే జనసేన మద్దతుదారులే అని చెప్తున్నారు బీజేపీ మాత్రం ఏ ఏ అనేటువంటిది క్లెయిమ్ చేయలేదు కానీ వీళ్ళు మాత్రం క్లెయిమ్ చేస్తున్నారు ఆ నేపథ్యంలో ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి ఏమేమి పేర్లు చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఇందులో అనంతపురం జిల్లాకు సంబంధించి దయ్యాలకుంటపల్లి చిత్తూరు జిల్లాకు సంబంధించి చీకురిపల్లి కేఎం కండ్రిగ గుంటూరు జిల్లాకు సంబంధించి కోలగన్ని వారిపాలెం చెన్నుపల్లి వారిపాలెం విశాఖపట్నంలో బైలపూడి విలేజ్ వెస్ట్ గోదావరి జిల్లాలో పాలమూరు శ్రీకాకుళం జిల్లాలో కరజాడ వెస్ట్ గోదావరి జిల్లా దాసనపూడి గ్రామం అట్లాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో పి వేమవరం పశ్చిమ గోదావరి జిల్లా పసలదీవి వెస్ట్ గోదావరి జిల్లా ఏనుగు ఏనుగువాని లంక చిత్తూరు జిల్లా వానపల్లె తూర్పుగోదావరి జిల్లా శ్రీరామపురం ఒంటిమామిడి గుంటూరు జిల్లా పెదకొండూరు చావలి పెరాట్లంక ఆలపాడు చిలమూరు వెస్ట్ గోదావరి జిల్లా కాళ్ళ బాడవ సేరిపాలెం దొడ్డపూడి మత్స్యపూరి అబ్బిరామపాలెం కృష్ణా జిల్లా ఐలూరు తూర్పుగోదావరి జిల్లా కరప పులిమేర తోలే పశ్చిమగోదావరి జిల్లా తోలేరు అట్లాగే శ్రీకాకుళం జిల్లా సింగుపూరు పంచాయతీ పాతపట్నం దగ్గరది అట్లాగే పశ్చిమగోదావరి జిల్లా ఉప్పులూరు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురపాడు పశ్చిమగోదావరి జిల్లా వడంగి గుంటూరు జిల్లా ఏమని పశ్చిమ గోదావరి జిల్లా కొల్లపర్రు ఈస్ట్ గోదావరి జిల్లా జీవేమవరం వెస్ట్ గోదావరి జిల్లా ఎలమంచిలి ఈస్ట్ గోదావరి జిల్లా కొవ్వాడ వెస్ట్ గోదావరి జిల్లా కాళీపట్నం వెస్ట్ గోదావరి జిల్లా ఎల్బీచెర్ల రుస్తంబాద అట్లాగే చినకపా చినకపవరం ఉప్పులూరు గుంటూరు జిల్లాలో జాగర్లమూడి మంచాల కొలకలూరు అత్తోట కనిగిరి లంక ఇవి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియాలి ఎందుకంటే ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో ఉండే కీలకం ఏంటంటే లోకల్గా ఏ పార్టీ తరఫున గెలిచారు అన్నటువంటిది లోకల్ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఇది మా వాళ్లే కాదని నిరూపించండి అని అడుగుతున్నారు కాబట్టి ఇది జనసేన బీజేపీ క్లెయిమ్ చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఎవరి లెక్కలు వారివి పర్సెంటేజ్ విషయంలో ఎవరికి వారు క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితుల్లో అసలు నిజమేంటి అందరూ గెలిచిన వీరులే అయితే ఓడిందెవరు అన్ని పంచాయతీల్లో ఇదే పరిస్థితి ఉందా అసలు ఈ ప్రచారం వెనుక ఏంటి లెక్కలు ఎవరి వాళ్ళవే మరి అసలు నిజం ఎలా తెలుస్తుంది అంటే పబ్లిక్కి లోకల్ పబ్లిక్కి తెలుస్తుంది ఇటు చంద్రబాబు గారు దాదాపుగా ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చినాయి ఇది వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని చెప్తున్నారు సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనభై రెండు శాతం సీట్లు మాకే వచ్చినాయి యాభై శాతం యాభై రెండు శాతానికి పైగా ఓట్లు వచ్చినాయి మాకే అని చెప్తున్నారు అదే సందర్భంలో జనసేన భారతీయ జనతా పార్టీ ఏమి పన్నెండు నుంచి పదమూడు శాతం వాళ్ళకి అయితే వాళ్ళు అంకె చెప్పట్లేదు పర్సంటేజ్ వీళ్ళు చెప్తున్నట్టుంది ఇది ఎవరికి వాళ్ళకే తెలియ లోకల్గా ఎవరికి మద్దతు ఇచ్చారు ఎవరు గెలిచారు అనేటువంటిది ఏ పార్టీ మావాడు ఈ ఈ పంచాయతీలో గెలిచారు మా వాళ్ళు ఈ పంచాయతీలో గెలిచారు అని చెప్పొచ్చును కానీ అక్కడ గెలిచినటువంటి వాళ్ళు ఆ ఊరోళ్ళకి తెలుసు వాళ్ళు ఏ పార్టీ తరఫున ఉన్నారు అనేటువంటిది కాబట్టి అదే ఇప్పుడు ఇక్కడ ఒక పెట్టుబడి ప్రచారానికి సంబంధించి ఇందులో ఒక విచిత్రం వల్ల ఏంటంటే చంద్రబాబు గారు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు మాకు వచ్చినాయి అని చెప్తూ ఉన్నారు మొన్నటిసారి వచ్చింది నలభై నుంచి నలభై ఒక్క శాతం ఓట్లు వాళ్ళకి అంటే ఓ రెండు శాతం తగ్గింది అప్పుడు అది వైసీపీ ప్రభుత్వ పతనానికి నాందవుతుందా వైసీపీకి కూడా తగ్గింది అంటే అప్పుడు బీజేపీ జనసేనకి వెళ్తుంది అనుకోవాలి అంటే అప్పుడు అయినట్టు ప్రభు ప్రతిపక్షపు సీన్ కూడా తగ్గుతుందని కదా అధికారపక్షపు ఓట్ల పాటు ప్రతిపక్ష ఓట్లు కూడా దక్కుతుంది కదా మొన్న నలభై శాతం కదా యాభై ఒక్క శాతం ముప్పై తొమ్మిది శాతం ఓ రకంగా చెప్పాలంటే దాదాపు అంటే మిగతా ఎన్ని గెలిపితే లెక్క చూసుకుంటే కనుక ఒకటిన్నర శాతం ఒక శాతం ఐదు ఐదు నుంచి ఆరు శాతం జనసేనకు వచ్చినాయి మొన్న కాబట్టి ఇక్కడ అదొక పెద్ద ప్రశ్న మెయిన్ ఇక్కడ ఫైనల్గా ఇప్పుడైతే ఇదే లెక్కలు ఉంటాయి ఇది దొంగ లెక్కలు అన్నామా అంటే తమ కార్యకర్తలకి దై మనోధైర్యాన్నిచ్చు ఇక్కడ తమ అనుకూల పత్రికలోనే వార్త తేడా వచ్చిందనేది గుర్తుపెట్టుకోవాలి నిలబడింది అని రాసింది చివరికి జ్యోతి పొద్దున మెయిన్ పేపర్లోకి వచ్చేటప్పుడు నిలబడింది అని ఇక్కడ వచ్చినాయి అనేటువంటి దానికి సంబంధించి మధు ముందున్నటువంటి వార్తలకు ఏదైతే నిన్న నేను చెప్పాను నిన్న రాత్రి ప్రొజెక్ట్ అయిన దానికి నన్ను తెల్లవారుజాము నాలుగింటి దాకా కూడా వాళ్ళ ఇంటర్నెట్ ఎడిషన్కి నన్ను దీనికి చాలా పెద్ద తేడా వచ్చింది ఇంటర్నెట్ ఎడిషన్లోనేమో భారీగా వచ్చినట్టు రాసుకొచ్చారు వెయ్యి తొమ్మిది ఏదైతే తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేసిందో అదంతా ఇంటర్నెట్లో వాళ్ళకు వచ్చినట్టునే రాశారు కానీ ఉదయం పేపర్లోకి వచ్చేటప్పుడు కంప్లీట్గా డిఫరెంట్ ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిదే ఇంపార్టెంట్ ఏ పత్రిక ఏ అనుకూల పత్రిక అనుకూల పత్రిక అయినా ఇక్కడ వైసీపీది అంటే సాక్షి సరే మొత్తం వస్తుంది ఇక్కడ దీంట్లోనే ప్రబల చూస్తే తొలి విడత పంచాయతీలో వారు వన్ సైడ్ అయినా వచ్చింది వైసీపీ మద్దతుదారులదే హవా ఏకపక్షంగా పంచాయతీ ఫలితాలంటూ వాళ్ళకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలింగ్ కృష్ణాలో అత్యధికంగా ఎనభై ఐదు శాతం ఇందులో ఇవన్నీ పక్కన పెడితే గెలుపుకు సంబంధించి కూడా ఏకపక్షంగా విజయం సాధించారనేటువంటి పాయింట్ని ప్రభ మెన్షన్ చేసింది అదే సందర్భంలో సాక్షి పరంగా చూసుకుంటే ఇది సాక్షి జ్యోతి జ్యోతి చూసుకుంటే రెండు వేల ఏడు ఆరు వందల తొంభై రెండు కానీ పదిహేడు వందల పదహారు వైసీపీకి నాలుగు వందల అరవై తెలుగుదేశం పార్టీ నూట పంతొమ్మిది అని మెన్షన్ చేశారు వాళ్ళే అంటే వీళ్ళ అనుకూల పత్రికలోనే కాబట్టి మరి అది వాళ్ళ అనుకూల పత్రికలోనే వచ్చినటువంటి వార్త తప్ప లేకపోతే ఏంటనేది ఆయనే మెన్షన్ చేయాలి సాక్షికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళకి భారీగానే వచ్చిందనే మెన్షన్ చేస్తారు మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది గాను ఫలితాలు ప్రకటించిన ఏకగ్రీవాలతో కలిపి అర్ధరాత్రి వరకు రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు వైఎస్ఆర్సీపీ గెలిచింది రెండు వేల మూడు వందల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ గెలిచింది నాలుగు వందల నలభై ఒకటి ఇతరులు ఎనభై ఏడు అని వాళ్ళు మెన్షన్ చేసుకొచ్చారు దీంతో సాధారణంగా ఇప్పుడు తెలుగుదేశం అనుకూల పత్రికలు కూడా అదే మెన్షన్ చేసుకొచ్చారు కాబట్టి ఈనాడైతే అట్లాగ అనేటువంటిది మెన్షన్ చేయనటువంటి కాన్సెప్ట్ అయితే ఉంది కాకపోతే పర్సంటేజ్ గురించి బట్ ఓవరాల్గా పల్లెల్లో ఇందులో ప్రభుత్వానికి కూడా ఒక మార్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు కరోనా భయం ఉన్నారు అట్లాంటిదంతా అంతా అబద్ధమందే వెళ్ళిపోయింది అక్కడ కరోనా భయంతో అయితే ఎనభై శాతం ఎనభై రెండు శాతం పోలింగ్ అవ్వదు కదా కృష్ణా జిల్లాలో ఎనభై ఐదు శాతం పోలింగ్ జరిగింది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ బేసిక్గా కనబడుతున్నటువంటి ఏంటంటే అనంతపురం లాంటి చోట్ల తెలుగుదేశం నిలబడింది పో అక్కడ కొట్లాడి ఎక్కువ సీట్లు వైసీపీకి వచ్చిండొచ్చును కానీ నిలబడింది శ్రీకాకుళం లాంటి చోట్ల నిలబడింది నిలబడినటువంటి ప్లేసెస్ వల్ల నాలుగు వందల దాకా వచ్చినటువంటిది ఉంది ఇది ప్రాక్టికల్గా ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు కానీ ఇది చూస్తే రియల్ అంటే ఇక్కడ ఈలోపు ఈ మేనేజ్మెంట్ ఏది ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు చంద్రబాబు గారు ఇంకేముంది అన్యాయం చేస్తున్నారు మోసం చేస్తున్నారు ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తుంది ఇప్పుడు మరి వాళ్ళ పత్రిక తప్పుడు లెక్కలు చెప్తుందా ఏంటనేది కూడా ఆయన డిసైడ్ చేయాలి సేమ్ టైం కాన్సెప్ట్ ఏంటంటే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలు దాకా ఇదే ప్రచారం రేపు రెండో విడత మూడో విడతకి మనోధైర్యాన్ని ఇచ్చేందుకే ఈ లెక్కలు ఇది దొంగ లెక్కల ఒరిజినల్ లెక్కల అని జనానికే తెలియాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దలను కలవడం వెనుక ఆంతర్యం ఏంటి ఏయే అంశాలపై చర్చించారు స్టీల్ ప్లాంట్ అంశమే ప్రధాన అజెండానా జగన్ చేయలేని పని పవన్ కళ్యాణ్ చేసి చూపించారా పవన్ అభ్యర్థనపై కేంద్రం స్పందిస్తుందా పవన్ కళ్యాణ్కి ఎంతవరకు ఇబ్బంది పెట్టినటువంటి అంశం వైసీపీ సెటైర్లు వేసినటువంటి అంశానికి సమాధానం దొరికింది వాస్తవంగా రాజకీయంగా పార్టీల పరంగా పార్టీ యాక్టివిటీ ఉంటుంది గతంలో కూడా ఆయన బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటయ్యారు ఏది పొత్తుకి సంబంధించినటువంటి అంశంలో అప్పుడు కర్ణాటకకు సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు అలాగే సంఘటన కార్యదర్శితో కలిసి కూర్చుని మాట్లాడారు ఆ తర్వాత పొత్తును ప్రకటించారు ఆ పొత్తు కంటిన్యూ అవుతూ ఉంది సేమ్ టైం వచ్చేటప్పటికి తర్వాత రెండోసారి వెళ్ళినప్పుడు కూడా ఆయన నడ్డాతోనే కలవడంతో అప్పుడు వైసీపీ సెటైర్లు వేసింది భారతీయ జనతా పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు మోడీ కానీ అమిత్ షా కానీ పట్టించుకోవట్లేదంటే మీ స్థితి ఎంతో అర్థం చేసుకోండి అంటే కొంచెం నాటుగానే వాళ్ళు సెటైర్లు వేశారు ఇప్పుడు ఇష్యూ బేస్డ్ అయినప్పుడు ఇష్యూ బేస్డే ఉంటుంది క్రింద సార్ రాజకీయంగా పార్టీ పరమైనటువంటి అంశం నడ్డా దగ్గరే ఆగిపోయింది అక్కడ ఇగో ఆయన ఇగోని టచ్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు అమిత్ షాతో భేటీ ఈజీగా అయిపోయింది మొన్ననే ప్రస్తావించాను నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి వెళ్తే ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఆయన కలవనిచ్చి కలిపిచ్చే బాధ్యత బీజేపీ వాళ్ళే తీసుకోవాలి ఎందుకంటే పత్రం ఇవ్వడంలో తప్పలేదు కూర్చోవడంలో తప్పలేదు భేటీ కానివ్వడం అవసరం విషయం తెలుసుకుంటే బెటర్ అన్నట్టు జరిగింది అమిత్ షాతో భేటీ జరిగింది పార్లమెంట్లో రాత్రి సందర్భంలో కూడా ఆయనకు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చి నాదెళ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వెళ్ళారు వాళ్ళిద్దరి దగ్గర నుంచి తీసుకున్నారు అమిత్ షా ఆ తర్వాత ఇట్లా దీని పూర్తిగా ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్ కాకుండా దాన్ని కాపాడటానికి తగినటువంటి మెజర్స్ తీసుకోమని చెప్పేసి దాంట్లో ఈక్విటీ కిందకు మార్చడం కానీ అట్లాగే దానికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించి దానికి ఒక గనులు ఇవ్వమని చెప్పి ఇవన్నీ కూడా ఇచ్చారు ఇక అమిత్ షా తమ మిత్రపక్షం కోసమైనా అట్లాగే నిర్మ నిర్మలా సీతారామన్ కూడా ఇక్కడ సంప్రదింపుల పర్వం సాగుతుంది అన్నారు కాబట్టి దీని విషయంలో తదుపరి యాక్షన్ ఏం తీసుకుంటారు అనేటువంటిది చూడాల్సి ఉంది ఏపీలో బీజేపీ కాంగ్రెస్ మధ్య అప్పటి వారు ఇంకా నడుస్తుందా ఎవరిని తొక్కాలో వాళ్లను తొక్కేయడమే అసలు శిశులైన రాజకీయమా తరతరాలుగా ఎన్నో రాజకీయ పార్టీలు కొత్తగా పుట్టినట్టే పుట్టి కాలగర్భంలో కలిసిపోవడం వెనుక అసలు కారణం ఏంటి ఇప్పుడు అసలు ఈ ప్రస్తావన ఎందుకు జనసేన కోసమేనా ఆంధ్రప్రదేశే కాదు దేశంలో ఏదైనా సరే ఏది కావాలో దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ దేన్ని తొక్కేయాలో ప్లాన్ చేసుకుంటుంటారు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీని ఒక ఉగ్రవాద పార్టీ కింద హిందూ ఉగ్రవాది అని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించింది హిందువులనే ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం చేసింది ఓ దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు చేసిన ఒక విచిత్రమైనటువంటిది ఉగ్రవాదులు చేసినటువంటి పేలుళ్ళని హిందువుల మీద తోసేసి హిందూ ఉగ్రవాదం అన్న పేరును సృష్టించడం ద్వారా రెండవ వైపున డ్రామాలు ఎట్లా ఆడిందో ఇంతకుముందు అందరూ కూడా చూసాం చెప్పుకున్నాం మాట్లాడుకున్నాం అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలైనా అంతే ఎవరిని తొక్కాలో ఎవరిని నెట్టుకు రావాలనేటువంటి చూస్తుంటారు ఇక్కడ ఓ లక్ష్మీ పార్వతి పా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆనాడు మూసేయించేందుకు ఇక్కడ ఉన్నటువంటి మీడియానే టాక్టికల్గా ఉపయోగపడింది హరికృష్ణ పార్టీ అన్న తెలుగుదేశం అట్లాగే మూతబడింది తర్వాత విజయశాంతి పార్టీ అయిన నరేంద్ర పార్టీ అయిన తెలంగాణలో అట్లాగే తొక్కివేయబడింది చిరంజీవి పార్టీ దాన్ని అలాగే తొక్కివేయబడింది మీడియా ఎవరికి పైకి తీసుకురావాలో ఎవరికి తొక్కేయాలో పక్కా ప్రణాళికతో ఉంటుంది ఈ మీడియా ఏ ప్రణాళిక అయితే చేస్తో ఆ ప్రణాళిక వెనకాల రాజకీయ పార్టీలు ఉంటాయి అది ఒకసారి తెలుగుదేశం ఉండొచ్చు ఓసారి కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు ఇది సుదీర్ఘకాలం నుండి మనం నేర్చుకున్నటువంటి పాఠం ఇప్పుడు అదే పనిని జనసేన విషయంలో చేస్తూ ఉన్నారు తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలంటున్న అనుకుంటున్నటువంటి వేళ ఇప్పుడిప్పుడే క్రమంగా పబ్లిక్లో కూడా ఈ థర్డ్ ఆల్టర్నేటివ్ వైపుకి ఒక కాన్సన్ట్రేషన్ వస్తుంది జనసేన బీజేపీ జట్టు కట్టడం ఎస్పెషల్ అటు నరేంద్ర మోడీ ఇంపాక్ట్ ఇటు పక్కన పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఇద్దరు కలిస్తే మంచి కాంబినేషన్ అని అన్నటువంటి ఉద్దేశంతో ఒక ఇది రావడం ఇంతకుముందు కాపుల్ని నాకు సంబంధం లేదు నేను కాపునే కాదు అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో కాపులను కూడా ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడంతో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఒక చేంజ్ వస్తుంది ఇది క్లియర్ దాంతోపాటుగా పక్కన ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా మార్పు వస్తుంది ఇవాళ జరిగినటువంటి ఎన్నికలలో అందుకని నలభై తొమ్మిది స్థానాలు తాము గెలిచామని జనసేన క్లెయిమ్ చేస్తుందో సవాల్ కూడా విసిరింది అన్ని కాదని చెప్పి నిరూపించండి అని సరే అది సవాల్ని ఎవరు స్వీకరిస్తారు ఏం చేస్తారని చూద్దాం అందులో ఉన్నటువంటి చూద్దాం ఇక్కడ నిన్న చూస్తే జనసేనది ఆ శాంతం ఆ పేరే లేకుండా చూడటం ఈ లిస్ట్ ఇచ్చేటప్పుడు ఇది ఒకటి తొక్కేసేటువంటి దాంట్లో ఇంకోటి వాళ్ళు గెలిచిన దాన్ని క్లెయిమ్ చేయకుండా ఓన్లీ ఒక్క సీటే అంటూ అది బీజేపీ సీట్ని టచ్ చేయటం అది ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రిపోర్టర్లకైతే తెలుస్తుంది మీడియా హెడ్ క్వార్టర్కి తెలుస్తుంది బట్ అది అలా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఇందులో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం పెసర్లంకలో పదికి పది వార్డులు జనసేన కైవసం చేసుకుందనేది ఆ పార్టీ చెప్తున్నది గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగంజాగర్ల మూడిలో పద్నాలుగుకి పద్నాలుగు వార్డులు జనసేన గెలుచుకుందన్నటువంటిది అన్నటువంటిది మరొకటి అట్లాగే నరసాపురం నియోజకవర్గం పసలపూడి గ్రామంలో పదికి పది వార్డులు జనసేన కలసం చేసుకుందనేది అనేది అలాగే భీమవరం మండలం తుందూరు పంచాయతీ ఒకటో వార్డు జనసేన అభ్యర్థి రెండు వందల ఇరవై ఐదు ఓట్లకు గాను నూట తొంభై మూడు ఓట్లతో భారీ మెజారిటీ సాధించారన్నట్టుంది ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రొజెక్ట్ కాకపోవడం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం ఏ అలాగే నలభై తొమ్మిది సీట్లు సాధించామని ఒక పక్కన జనసేన చెప్తున్నప్పుడు అది ప్రొజెక్ట్ కాకపోవడం అనేది ఇక్కడ ఇక్కడ ఒకటేంటంటే గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంటాయి అది పార్టీ పరంగా ఇప్పుడు తెలుగుదేశం ఏం చేసింది వాళ్ళు ఏం గెలిచారనేటువంటి దాన్ని ఏ పేర్లు చెప్పకుండా ఎన్ని గెలిచారనేది చెప్పుకొచ్చింది ఇప్పుడు జనసేన అట్లా చెప్తే మళ్ళీ వీళ్ళు ఫోకస్ చేయరు వీళ్ళు పేర్లతో చెప్పినా కూడా ఫోకస్ చేయట్లేదు వైసీపీ పేర్లతో చెప్పకుండా అంకె చెప్పినా కూడా అది ఫోకస్ చేశారు అది దాని అనుకూల పత్రికలు వీళ్ళు ఇక్కడ క్లెయిమ్ చేసేటప్పుడు మళ్ళీ తప్పలేదు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలో కూడా కొంతవరకు దాన్ని టచ్ చేసుకుంటూ వచ్చారు అంటే మరి భారీగా వచ్చినప్పుడు తేడా వస్తే బాగోదు కాబట్టి అదే జనసేన వచ్చే ఇళ్ళు లైట్ చేశారు కాబట్టి ఇక్కడ తృతీయ ప్రత్యామ్నాయాన్ని చంపేయటం అనేటువంటిది లేదంటే దాన్ని తొక్కేయడం అనేటువంటి అధికారం మనకు ప్రజలు ఇచ్చారా అనేది ఆ మీడియా ఆలోచించుకో లేదు ఇదే కరెక్ట్ అనుకుంటే పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు అచ్చెన్నాయుడు విషయంలో వైసీపీ ఫెయిల్ అయిందా ఆయన కుటుంబంలో ఇబ్బందిని క్యాష్ చేసుకోవాలనే లక్ష్యం నెరవేరలేదా అసలు అచ్చెన్ టార్గెట్ చేయడం వెనక ఏంటి విలన్ను చేయాలని హీరోను చేశారా అచ్చెన్నాయుడుని ఎలా అయినా సరే కంట్రోల్ చేయాలి కింజరపు కుటుంబపు ఏరియాల్లో సుదీర్ఘకాలంగా అవుతున్నటువంటి చోట్ల తాము సాధించాలన్నటువంటి ప్రయత్నం చాలా గట్టిగా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో భాగమే దువ్వాడ లాంటి వాళ్ళు దగ్గరుండి అక్కడ కింజరప్ కుటుంబలు బంధువుల్లోనే ఒకళ్ళు ఎవరైతే అచ్చెన్నాయుడు వల్ల ఇబ్బంది పడ్డారో ఆ అప్పన్నను తీసుకొచ్చారు అతన్ని ఆపడానికి అచ్చన్న ప్రయత్నించారు వాళ్ళ సోదరుడు ఏకంగా దాడులకు తెగబడ్డారు అయినా కూడా అక్కడ పబ్లిక్లోకి వచ్చేటప్పుడు తెలుగుదేశం హవానే నడిచింది అచ్చెన్ననేమీ చేయలేకపోయారు అచ్చన్నని అరెస్ట్ చేసి జైలుకి పంపించినా ఆయన బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆ సింపతి మరింత ఇంపాక్ట్ అయింది అక్కడ డిపాజిట్ కూడా రాలేదు అప్పన్నకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్ చేతిలో ఉన్నంత మాత్రాన ఇష్టారాజ్యం అడవ నిలబడేటువంటి వాళ్ళని జనం పట్టించుకుంటారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తొక్కేసి నారతీద్దామని ప్రయత్నించినటువంటి వేళ జగన్ నిలబడ్డాడు కాబట్టినే తనని గెలిపించారు అలాగా కలబడి నిలబడేటువంటి వాళ్ళని గెలిపిస్తారనడానికి సాక్ష్యం ఇక్కడ ఆ నియోజకవర్గం సేమ్ టైం అచ్చెన్నని హీరోని చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది వైసీపీ ఆ ఇద్దరు విషయంలో సక్సెస్ అయినట్టా ఇద్దరు టీడీపీ నేతలపై ప్రత్యేక దృష్టి సారించి వెనకబడిందా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురువేయడం వైసీపీకి కలిసి వచ్చే అంశమేనా ఇది నా భవిష్యత్ రాజకీయం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు తెలుగుదేశం నేతలను మెయిన్గా కార్నర్ చేసింది టార్గెట్ చేసింది అందులో ఒకటి అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు రెండవది జాతీయ అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు గారి నియోజకవర్గం ఈ రెండింటి మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి దెబ్బతీసే ప్రయత్నం చేసింది అచ్చన్న ఏరియాలో మాత్రం అక్కడ పప్పులు ఉడకలేదామా లేదంటే దాని ప్రయత్నాలు ఫలించలేదామా ఎవరి యాంగిల్ వాళ్ళది సేమ్ టైం కుప్పం దగ్గర మాత్రం సాధించింది అనేది వైసీపీ క్లెయిమ్ చేస్తోంది అక్కడ కుప్పంలోకి వచ్చేటప్పటికి కుప్పం టౌను గుడుపల్లె మండలాలు తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉండేటువంటి మండలాలు శాంతిపురం రామకుప్ప మండలాలు కూడా ఒకప్పుడు టీడీపీ కంచుకోటే ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్లోకి ఉన్నాయి అనేది గుడుపల్లెలో టీడీపీ మెయిన్ క్యాడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వచ్చి కేడర్లోకి వచ్చింది మిగిలిన కుప్పం టౌన్ ఒక్కటి మాత్రమే అక్కడ ఆగింది ఇది పెద్దిరెడ్డి ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయడం వల్లనే అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఇందులో కుప్పంలో ఉండేటువంటి అక్కడ ఎవరైతే ఏ ఏ పాయింట్ మీదనైతే కాన్సన్ట్రేట్ చేస్తుంటారో అక్కడ డైరెక్ట్గా చంద్రబాబు గారు ఇన్వాల్వ్ గారు ఒకటి లోకేష్ గారు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు రెండవది ఆ ప్రాంతంలో ప్రత్యేకించి ఒక పిఏ ఆయన పిఏనే అక్కడ మానిటర్ చేస్తూ ఉంటారు వాళ్ళని దెబ్బ కొట్టడానికి స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ప్రయత్నం ఫలించింది అన్నటువంటి మాట చెప్తున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం అనేటువంటిది ప్రధానంగా తెలియాలి కుప్పం టౌన్ గుడిపల్లె మండలాలు తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్నటువంటి అయితే శాంతిపురం రామకుప్పం మండలాలు కూడా ఒకప్పుడు టీడీపీ కంచుకోట్లైనటువంటి ఇప్పుడు మార్ని అన్నటువంటిది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది ఫ్యూచర్ తేల్చాల్సి ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిట్లలో ఇది కూడా కీలకమైనటువంటి అంశమైంది పంచాయతీ ఎన్నికల సందర్భంలో కుప్పంలోని అన్ని మండలాలు అన్ని పంచాయతీలు గెలుచుకుంటారా లేదా చంద్రబాబు గారు సొంత ఏరియా కాబట్టి అన్నటువంటిది కూడా ఎందుకంటే అచ్చెన్నాయుడు తన ఏరియాలో పట్టు నిలబెట్టుకున్నారు ఇక్కడ చంద్రబాబు గారు ఏరియాలో పట్టు నిలబెట్టుకున్నారు లేదా అనేటువంటి తేలాల్సి ఉంది